ఎంతటి వారినైనా వదలం నటి జత్వానీ కేసుపై హోంమంత్రి అనిత స్పష్టీకరణ కేసు ముగిసే వరకు విజయవాడలో భద్రత కల్పించాలని బాధితురాలు వినతి దోషులకు శిక్ష పడే వరకు సీఎం సహా అందరం అండగా ఉంటామని హోంమంత్రి భరోసా ఇచ్చారు ఎంతటి వారినైనా వదలం ఏ ఒక్క జత్వానీ కేసులోనైనా మిగతా కేసులలో కూడా అంటే కదంబరి జత్వాని కేసులోనే ఎంతటి వారినైనా వదలరు కదంబరి జత్వానికి విజయవాడలో భద్రత కల్పిస్తారు కేసు తేరే వరకు సీఎం సహా అందరం మద్దతు ఇస్తారు ఏంది దాని అనుకున్న మత అనేది ఇవాళ ప్రజలకు అర్థం కావట్లే ఓన్లీ ఒక కదంబరీ అయిన బాధితురాలు రాష్ట్రంలో చాలా మంది బాధితురాలు ఉన్నారు అందరికీ ఇగో అట్లనే సోఫాలలో కూర్చోబెట్టి మాట్లాడతారా మంత్రి ముఖ్యమంత్రి అంటే మాట్లాడరు ఎందుకు ఇగో దీని వెనక వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది ఈ కదంబరీ జత్వాన్ని నేను కాపాడటానికి కాదు ఈ కేసు వాళ్ళు కావాల్సిన వాళ్ళకు టార్గెటెడ్గా ఉన్న ఆఫీసర్లని వ్యక్తుల్ని ఇరికించే కార్యక్రమం కోసం ఆమెను ఒక పావుగా వాడుకుంటున్నారు ఆ పావుగా వాడుకుంటున్నారే సంగతి ఆమె బయటకు వచ్చి కొద్ది రోజులు చెప్పే అవకాశం ఉంటుంది ఆమె అంత అర్థమైన తర్వాత రెండేళ్ళకు మూడేళ్లకు బయటకు వచ్చి నన్ను పావుగా వాడుకున్నారు కానీ నాకు న్యాయం జరగలేదు అన్యాయం జరిగింది అని చెప్పే పరిస్థితి వస్తుంది ఇలా ఎవరినైతే వాళ్ళు రెడ్ బుక్లో పెట్టుకున్నారో ఆ అధికారుల్ని ఆ నాయకుల్ని ఇరికించే కార్య కార్యక్రమం వేధింపులు గురి చేసే కార్యక్రమానికి ఇక ఆమెను ఒక పావుగా వాడుకుంటున్నారు దానికి ఎంతటి వారినైనా వదలం మీరెందుకు వదులుతారు వదలకనేగా ముంబై నుంచి స్పెషల్ ఫ్లైట్ తీసుకొచ్చి పట్టకొచ్చింది ఆడ ఏమి లేకపోయినా ఆడ ఏముందో లేదో తెలియకపోయినా కానీ ముంబై నుంచి ఆమెను పట్టకొచ్చారు అంటేనే ఆమెకు ప్రొటెక్షన్ ఇస్తారంటనే ఫైవ్ స్టార్ హోటల్లో పెట్టారంటనే హోం మంత్రి ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు కూడా పర్మి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారంటే ఎంతటి వారినైనా ఉండటానికి అంటే ఏమొక న్యాయం చేయటానికి కాదు ఎవరైతే ఎంతటి వారైనా అంటున్నారో ఆ ఎంతటి వారైనా వాళ్ళని వేధింపులకు గురి చేసేదాని కోసం తప్ప దీంట్లో ఏమి లేదనేది మనకు స్పష్టంగా అర్థమైంది